బాబు బంధువులు, ఆత్మ బంధువులు, బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఎక్కడన్నా జరుగు నేరం, ఎక్కడన్నా ఏదైనా జరుగు, బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరిద్దరికి తోడవుతారు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్, వీళ్ళంతా కూడా ఎల్లో బ్యాచ్ తయారవుతారు. తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మాత్రం మన మీద. ఇదే చంద్రబాబు ఆయన మనుషులు గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. దొరకని వారంతా టీడీపీ వాళ్ళు, దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి, చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరూరా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒకసారి గమనించండి వీరికున్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని, వీరికున్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడు, ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు చీ అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నెన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తుంది, పొద్దున్నే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతూ ఉందని ఒకసారి చూస్తా, ఎందుకంటే మనం తిట్టే వాళ్ళని కూడా మనం వినాలి, చూడాలి. కాబట్టి చూసిన తర్వాత ఛీ ఇదొక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితి లేకపోతా ఉంది. ఛీ అనిపించడం లేదా ఈ రాజకీయాలను చూస్తే అని చెప్పి ఆ ఈనాడుని అంటా ఉన్నాను, ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను, ఆ టీవీ ఫైవ్ అంటా ఉన్నాను, ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను, ఆ దత్తపుత్రుని అంటా ఉన్నాను. నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి. వీళ్ళందరికీ తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు, కేంద్రం నుంచి పరోక్షంగా